హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాశ్చాత్య ప్రపంచంలో భగవద్గీత వలె ప్రపంచ సాహిత్యం యొక్క ఏ పుస్తకం ఉదాహరించబడలేదు భగవద్గీత లోతైన జ్ఞాన సముద్రం జీవితం యొక్క వెలుగు మరియు దృష్టి ఉంది దుఃఖం మరియు కరుణను వదిలించుకోవడానికి సరైన మార్గం ఉంది భారతదేశ గొప్ప మత సంస్కృతిని దాని విలువలను అర్థం చేసుకోవడానికి చారిత్రక సాహిత్య ఆధారాలు ఉన్నాయి చరిత్ర మరియు తత్వశాస్త్రం ఉన్నాయి సోషియాలజీ మరియు సైన్స్ కూడా ప్రపంచం మరియు పరలోకం రెండింటి యొక్క ఆధ్యాత్మిక విలువ మహాభారతంలో భగవద్గీతను వర్ణించిన తర్వాత శ్రీ వేద వ్యాస్ గారు గీత సుగీత శాస్త్ర రైహ్ లేదా స్వయం పద్మనాభ స్వామి ముఖ అన్నారు భగవద్గీత గొప్పతనాన్ని శ్రీ భగవాన్ స్వయంగా శ్రీ గీత ఒక విశిష్టమైన గ్రంథం దీనిలో ఒక మంచి సలహాతో ఖాళీగా ఉండదు శ్రీ గీతలో భగవంతుడు తన సొంత సాక్షాత్కారాన్ని సాధించడానికి రెండు ప్రధాన మార్గాలను ఇచ్చాడు మరియు రెండవది కర్మయోగం కర్మ యొక్క ప్రాముఖ్యతపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు అతను పనుల పట్ల మమకారం మానేసి కర్మ చేయమని కోరాడు శ్రీ గీతలో శ్రీ భగవాన్ మానవాలి కోసం నీతి సద్గుణాలను మరియు త్యాగ ప్రవర్తనను అన్వేషించడం గురించి నొక్కి చెప్పారు నిరాశ సుడిగుండంలో చిక్కుకున్న ప్రపంచానికి విజయం మరియు వైఫల్యాల పట్ల సమాన దృక్పథంతో పనిచేయడానికి శ్రీ గీత ప్రేరణ ఇస్తుంది దీన్నే కర్మయోగం అంటారు గీతలోని మాటలు అమృత శ్లోకాలు ఇది ప్రపంచ మహాసముద్రాన్ని దాటే ఔషధం వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు తన స్నేహితుడు మరియు భక్తులైన అర్జునుడికి కురుక్షేత్ర క్షేత్రంలో గీతను బోధించాడు అతను సత్యాన్ని రక్షించడానికి తన సోదరులు మరియు సోదరిమణులతో పోరాడటానికి ఇష్టపడటా యుద్ధ భూమిలో ఆయుధాలను ఉంచారు కానీ శ్రీకృష్ణుడు భౌతిక శరీరానికి నిత్య ఆత్మకు మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని వివరించడం ద్వారా అతన్ని యుద్ధానికి సిద్ధం చేశాడు ఫలాన్ని ఆశించకుండా కర్మ సందేశాన్ని ఇచ్చాడు నిస్వార్థ కర్మ అనే అర్థంలో ప్రపంచ సంక్షేమం ఉందని అర్జునుడి ద్వారా శ్రీకృష్ణుడు ప్రపంచానికి వివరించాడు శ్రీకృష్ణుని బోధన గీతలోని అమృత శ్లోకం కౌరవుల ఓటమి కేవలం పాండవుల విజయం మాత్రమే కాదని మతం యొక్క అనైతికత న్యాయం యొక్క అన్యాయం మరియు సత్యం యొక్క అసత్యంపై విజయమని అతను గీత ద్వారా ప్రపంచానికి బోధించాడు శ్రీకృష్ణుడు గీతలో మతం అధర్మం పాపధర్మం మరియు న్యాయం అన్యాయాన్ని నిర్వచించాడు ధృతరాష్ట్ర కుమారులను అన్యాయులు పాపులు అన్యాయాలు గలవారు పాదవరణ కుమారులను ధర్మవంతులని పిలిచారు శ్రీకృష్ణుని బోధనలు జ్ఞానం భక్తి మరియు కర్మల సముద్రం శ్రీకృష్ణుడు నిజానికి పరబ్రహ్మ మరియు దేవుడు లోకంలోని సమస్తముల బీజములు వాటిలో ఉన్నాయి ఆయన శాశ్వతమైన వాడు లోక సృష్టికర్త లేఖనాల్లో ఆయన నిజమైన మరియు నిజమైన దేవుడు అని పిలువబడ్డాడు భారతీయ ఆలోచన మరియు మతం యొక్క సారాంశం అతని బోధనలో ఉంది యావత్తు ప్రపంచం మరియు మానవ జాతి యొక్క సంక్షేమ మార్గం శ్రీ గీతలో దాగి ఉంది శ్రీ గీత అనేది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపన్యాసం నిర్మాణం యొక్క సారాంశం ఏంటంటే భగవద్గీత కేవలం ఉపదేశ గ్రంథం మాత్రమే కాదు మానవ చరిత్రలో గొప్ప సామాజిక మత మరియు రాజకీయ సంభాషణ కూడా ప్రపంచపు అన్ని శుభాలు గీతలోనే ఉన్నాయి భగవద్గీత బోధన ప్రపంచ సంక్షేమానికి జ్ఞానపు కొలనుకు సాత్విక మార్గం కురుక్షేత్రంలో నివసిస్తున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు ధర్మం సమాజం దేశం రాజకీయాలు మరియు దౌత్యం నేర్పించాడు ప్రజల పట్ల పాలకుడి ప్రవర్తన మరియు చర్యల జ్ఞానాన్ని బహిర్గతం చేసింది దుర్యోధనుడు కరుణుడు వికరణుడు జయద్రుడు కృతవర్మ శాలి అశ్వత్థామ వంటి అహంకార నిరంకుశ ప్రాణులు దేశానికి మంచిది కాదని శ్రీ గీతలో ప్రపంచానికి ఒక సందేశం ఉంది అధికారం మరియు సంపద కోసం మీరు అత్యాశ కలిగి ఉంటారు శ్రీకృష్ణుడు అటువంటి వ్యక్తులను ప్రపంచానికి విధ్వంసకులు అని పిలిచాడు ఒక ఉదాహరణ ఇవ్వడం ద్వారా వివరించబడింది చూశారు కదా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే